ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా రథోత్సవం, భక్తులకు కళ్యాణ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. తిరుమలేశుని సేవలో శ్రీలంక ప్రధాని రణేల్ విక్రమ్ సింఘే, మహాద్వారం వద్ద టిటిడి ఈఓ జేఈఓల ఘన స్వాగతం. కల్పవృక్ష వాహనంపై కపిలేశ్వరుడి అనుగ్రహం, తిరుపతి పురవీధులలో భక్తుల మంగళ నీరాజనం. సృష్టి లయకారకం పరమేశ్వర తత్వం, అనన్య సామాన్యం మహేశ్వరుని లీలామృతం, ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని పురాణోక్తి. అంటే రథంలోని కేశవుడిని దర్శించుకుంటే మోక్షం లభించి పునర్జన్మ ఉండదట. అందుకే భక్తజన సులభుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు తన భక్తులను కటాక్షించడానికి, వారికి సులభంగా మోక్షం లభించడానికి వీలుగా బ్రహ్మోత్సవాలలో రథంపై దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితులైన స్వామి అమ్మవార్లను రథంపై కొలువదీర్చిన అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు సమర్పించగా, భక్తులు తమ శక్తి రథాన్ని లాగి స్వామివారి సేవలో తరించారు. తిరుమల శ్రీవారిని శ్రీలంక ప్రధానమంత్రి రణేల్ విక్రమ్ సింఘే ఆదివారం ఉదయం సుప్రభాత సేవలు దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న వీరికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తొలుత పడికావలి వద్ద ఉన్న తులాభారంలో శ్రీలంక ప్రధాని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించి మూలమూర్తిని దర్శించుకున్నారు. తదుపరి రంగనాయక మండపానికి చేరుకున్నాక ఈవో జేఈఓలు తీర్థప్రసాదాలు అందించగా వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. And my wife consider ourselves to be very privileged to visit here the sacred temple of Tirupati, the abode of Lord Venkateswara. This has been a common spot of worship for all of us in Sri Lanka, not only those who follow the Hindu faith, but also for people like us who are Buddhist and for people of other religion. We come here expecting our hopes to be fulfilled, expecting the protection of the Lord for ourselves and for whatever ventures we make. The temple, this holy temple, and that the belief in Lord Venkateswaran is known in Sri Lanka, has also been in our system for nearly 1,000 years. People have come here not in the luxury of today, but they have come on pilgrimage
and I believe that with the help of the Lord, this whole area, India, Sri Lanka, all will gain prosperity. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. చూడముచ్చటగా అలంకరించిన కల్పవృక్ష వాహనంపై స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్పవృక్ష వాహన సేవ రమణీయంగా సాగింది. భక్తులు కపిలేశ్వరుడిని కనులారా దర్శించుకుని తరించారు. అనంతరం కపిలేశ్వరునికి స్నాపన తిరుమంచనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వరుని కొలువదీర్చి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు చందనం తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంచనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. వాయులింగేశ్వరుడు బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్నాడు. నిరాకారుడు సర్వాలంకార భూషితుడుగా భక్తులను అబ్బురపరుస్తున్నాడు. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధికాంచిన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శివయ్య వివిధ వాహన సేవలలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రావణ వాహనంపై స్వామివారు, మయూర వాహనంపై అమ్మవారు ఆసీనులై పురవీధులలో విహరించారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆయా వాహనాలపై కొలువదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్ల పురవేధి విహారం ఘనంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే సేవల వివరాలతో కూడిన గోడపత్రికను శనివారం టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే సేవల వివరాలతో కూడిన గోడపత్రికను శనివారం టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ఆవిష్కరించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాల వివరాలని విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో తరించేలా గోడపత్రికలు, కరపత్రికలను టీటీడీ ముద్రించింది. ఈ మేరకు జేఈఓ గోడపత్రికను ఆవిష్కరించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మి నమః. తిరుమల తిరుపతి దేవస్థానం, పద్మావతి అమ్మవారి ఆలయం, ఆ ఆలయ దర్శనం సర్వ పాపహరణం. కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం పూర్తి కావాలి అంటే వచ్చే భక్తులకు దాని గురించిన వివరాలు తప్పనిసరిగా తెలియజేయవలసిన అవసరం, ఆవశ్యకత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఎంతైనా ఉంది. అమ్మవారిది నిత్యోత్సవము, వారోత్సవము, మాసోత్సవము మరియు వార్షికోత్సవ సేవలు కూడా తెలియజేసే పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. పద్మావతి అమ్మవారిని దర్శించుకుందాం, అమ్మవారి కృపకు పాత్రులవుదాం అనే నానుడితో ఈ కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా అదేవిధంగా తిరుమలకు వచ్చే భక్తులకు తెలిపేలా ఆర్టీసీ బస్సులకు వెనక్కు కూడా ఈ పోస్టర్ని పేస్ట్ చేస్తున్నాము. వీటిని విష్ణు నివాసము, శ్రీనివాసము సత్రాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. తదుపరి అదేవిధంగా తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేసి వాటిలో కూడా వీటి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ యొక్క సీడీల్ని, అమ్మవారి నామాలను తెలియజేసే సీడీలను కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి పద్మావతి అమ్మవారిని తప్పనిసరిగా దర్శిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మి నమః. ఇక శ్రీకాళహస్తి సమీపంలోని తొండమనాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం శనివారం దర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని దర్శించుకున్న అనంతరం జేఈఓ ఆలయంలోని పలు ప్రదేశాలను పరిశీలించి ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తవ శంకరుడు పరమేశ్వరుడు,
ఈశ్వర అని ఆర్తిగా పిలిచినంతని అనుగ్రహించే భోళా శంకరుడాయన. భక్తవ శంకరుడైన మహేశ్వరుని తత్వం విశ్వానికే ఆదర్శం. ఆ స్వామిని కాసిన్ని నీటితో అభిషేకిస్తే చాలు, భక్తులపై వరాల జలలు కురిపిస్తాడు. ఈ నెల 4న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివతత్వంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆయన నిరాకార సాకార తత్వాలకు ఏక సంకేతం ముక్కోపి. అడిగిన వాడికి లేదనకుండా వరాలిచ్చేవాడు. జీవిత భాగస్వామికి శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఆది దంపతులనే మాటకు సరైన అర్థాన్ని చెప్పాడు. అభిషేకం చేస్తే చాలు, అభయహస్తమిస్తాడు. ఆయనే పరమశివుడు. బిల్వపత్రాలతో పూజలందుకునే త్రినేత్రుడు. మాఘబహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపాన ఆవిర్భవించాడు. ఆ దినమే మహాశివరాత్రిగా ప్రసిద్ధి పొందింది. మహాశివరాత్రి పర్వదినమంటే భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఆ రోజు పూర్తిగా ఉపవాసముండి రాత్రివేళ జాగారం చేస్తే ముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆ రోజు రాత్రంతా జరిగే పూజల్లో పాల్గొని శివనామస్మరణ చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షప్రాప్తి లభిస్తుంది. మహాశివరాత్రి అనే పదానికి చక్కటి అర్థమున్నది. శివము అంటే మంగళము, శుభము, కైవల్యం, శ్రేయస్సు అనే అర్థాలున్నాయి. రాత్రి అంటే సుఖాన్నిచ్చేది. కాబట్టి మహాశివస్వరూపమైన బ్రహ్మానందాన్ని ప్రసాదించేదే మహాశివరాత్రి. పరమేశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు ఆయనకు ప్రత్యేకంగా ఒక రూపం లేదు. కాని అందరికీ కనిపించాలనే అనుగ్రహంతో సాంబమూర్తిగా ఆవిర్భవించాడు. శివుడు మొదట జ్యోతిర్లింగంగాను, తర్వాత సాంబశివుడిగా బ్రహ్మ విష్ణువులకు గోచరించాడు. జ్ఞానదాత అయిన పరమశివుని కృప వలన జీవుడు మాయనుంచి ముక్తుడై ఆత్మస్వరూపాన్ని గుర్తించి సర్వవ్యాపకమైన ఆనందతేజాన్ని శివలింగ రూపంలో దర్శించి జీవన్ముక్తుడు కావాలనే సదాశయంతో మన పూర్వులు శివరాత్రిని పర్వదినంగా నిర్ణయించారు. శివరాత్రి నాడు శివునికి ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయాలి. శివరాత్రి వేళ ఉపవాసం, రాత్రివేళ అర్చనలు ప్రముఖమైనవి. ఉపవాసమంటే కేవలం ఆహారం స్వీకరించకుండా ఉండటమే కాదు, జ్ఞానేంద్రియాల ద్వారా కూడా ఎటువంటి విషయాలను మనస్సులోకి జొరబడకుండా చూసుకుంటూ మనఃశరీరములను శివుడి సమీపాన ఉంచడమే శివరాత్రి ఉపవాసానికి అసలైన అర్థం. అలాగే జాగరణ కూడా చిత్రశుద్ధి చేయాలి. వినోదంతో కాలక్షేపం చేయకుండా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివపూజా భజనలతో మేల్కొల్పి సర్వాన్ని శివస్వరూపంగా భావించి దర్శించడమే నిజమైన జాగరణ. ఇక శివరాత్రికున్న మరో విశిష్టత ఏంటంటే, సామాన్యంగా రాత్రివేళ్లలో అమ్మవారికి పూజలు, పగటివేళ పురుషదేవత పూజలు నిర్వహిస్తారు. ఒక్క శివరాత్రికి మాత్రమే 4 జాములలోనూ శివుడిని పూజిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి
దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయాలికావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సకల స్వర్ణాభరణాలు, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, యజ్ఞపవిత ధారణ తదితర వైదిక క్రతువులను నిర్వహించాక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ ఆంజనేయ కోదండి రామాలయంలో పల్లకి సేవ జరిగింది. మాఘమాసోత్సవాల్లో భాగంగా సీతాలక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముని మూలవర్లకు విశేష అభిషేకాలు చేసి చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకిపై కొలువదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లకి సేవను వేడుకగా నిర్వహించారు. భక్తులు శ్రీరామ జయరామ స్మరణలు చేస్తూ పల్లకి సేవలో పాల్గొని పునీతులయ్యారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కైలాసగిరి వాహన సేవ జరిగింది. కామాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక ఉత్సవాలను సర్వాలంకార భూషితులను చేశారు. కైలాసగిరి వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల భజనల నడుమ స్వామివారు కైలాసగిరి వాహనంపై పురవీధిలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ శివుని సేవలో తరించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి అశ్వవాహన సేవ జరిగింది. తొలుత ప్రదోష కాలంలో మూలమూర్తులకు అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణలోని శ్రీ నటరాజస్వామి దక్షిణామూర్తులకు పూజలు చేశారు. ఉత్సవమూర్తులను యాగశాలలో వేంచపు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కలశ పూజలను నిర్వహించారు. శివగామి చిదంబరుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి అశ్వవాహనంపై ఆసీనులు చేసి బాణాసంచ వెలుగులు భజనల నడుమ ఊరేగించారు. తిరుమలకు తొలిగడప, దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచు సేవ జరిగింది. మాఘమాసం ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువ తీర్చారు. అనంతరం మేళతాళాల నడుమ పురవీధుల్లో స్వామివారి తిరుచు సేవను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు ఇచ్చారు. అలాగే కడప మాసపేటలో కొలువైన శ్రీ మాతమ్మ జల్దిగుడి దేవాలయంలో సుమంగళి పూజను నిర్వహించారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వర్ణ వజ్ర వైడూర్యాలు ఆభరణాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై ఆసీనులు చేశారు. అనంతరం గణపతి పూజ, కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. సువాసినులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు సుమంగళి పూజలు జరుపుకున్నారు. పసుపు, కుంకుమ, గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివనామ స్మరణలతో పులకించింది. ఇక్కడి పలు ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 108 శివలింగాలను ఒకే వేదికపై ప్రతిష్ఠించారు. అభిషేకాలు, బిల్వార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఒకే వేదికపై 108 శివలింగాలను దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగాయలో కొలువైన శ్రీ కుకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది.
శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువతీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేశాక వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం చామవరంలోని శ్రీరామాలయంలో సప్తాహ పూజలు జరిగాయి. ఆలయాన్ని పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని శ్రీరామ భజనలు చేసి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. చిత్తూరు జిల్లా బీకోటలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుష్పపల్లకి సేవ జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వర్ణమయ పుష్పాలు, విద్యుత్ దీపాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిపై వేంచేపు చేశారు. భజ భజంత్రీల నడుమ స్వామివారి పుష్పపల్లకి సేవ పురవీధుల్లో విశేషంగా సాగింది. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి పరవశులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యింది. శివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో రుద్రాక్ష పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి రుద్రాక్షలను మాలలుగా తయారు చేస్తున్నారు. మహాశివరాత్రి నాడు రుద్రాక్షలతో తీర్చిదిద్దే పందిరి కింద స్వామివారిని కొలవదీర్చి విశేష అర్చనలు నిర్వహిస్తారు. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. ఆపై పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని గోవిందనామస్మరణలు చేసి పులకించారు. అలాగే నారాయణపేట జిల్లా కోస్కి మండలం పోలేపల్లి గ్రామం ఎల్లమ్మ తల్లి నామస్మరణతో పులకించింది. ఆలయంలో ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీడే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిపై కొలువదీర్చి ఊరేగింపుగా ఆలయ సమీపంలోని ఎల్లమ్మ బావి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి జల్ది బిందెను సమర్పించారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ సిడేకు కట్టిన తాడు సాయంతో భక్తులు రథాన్ని లాగి అమ్మవారి సేవలో తరించారు. శ్రీకాకుళంలోని శివబాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మాఘమాసం ద్వాదశి పర్వదినాన స్వామివారికి ప్రాతకాలమే అభిషేకాలు చేశారు. తరువాత షోడశోపచారాలను నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలంగి సేవను నిర్వహించి స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. పుష్పశోభితంగా అనుగ్రహిస్తున్న బాలాజీని సేవించి భక్తులు తరించారు. అలాగే ఆలయంలో పరమశివుని స్ఫటికలింగానికి అర్చకులు అభిషేకాలు చేసి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా గూడూరులో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పల్లకి సేవ జరిగింది. వేకువజామునే అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల సుందరంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్ర దీపాలంకరణ చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన గాయత్రి వెంకట రాఘవన్ ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 29,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.